దేవలోకంలో యక్షులుంటారు, వాళ్ళ కోటి, వాళ్ళ సమూహానికి ఇది ఉత్సవం. కిన్నరులు, కింపరుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, దేవతలు, రాక్షసులు ఎందరెందరుంటారో అందరికీ కూడా ఈ దీప ఉత్సవం అన్ని కోటులలో సాగుతుంది కాబట్టి కోటి దీప ఉత్సవం. ఇంకో విశేషాన్ని కూడా తెలియచేస్తుంది శాస్త్రం. ఇంత కోటి దీపోత్సవానికి మీరేం చేయాలి, ఏవి తీసుకురావద్దు అని ఇందాక తెలియచేశారు. ఏవి 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 తీసుకురావక్కర్లా. మరి తేవలసిందేమిటి, భక్తి కోటి దీపోత్సవం కాబట్టి మీరు తేవలసింది కేవలం భక్తి మాత్రమే. మీరు ఆ భక్తితో కానీ ఈ దీపోత్సవాన్ని చేస్తే ఎందరు చూస్తున్నారో, ఎందరు దేవతలకి అర్చన సాగుతుందో వాళ్ళందరూ కూడా ఆనందంగా స్వీకరిస్తారు. కాబట్టి భక్తితో మాత్రమే దీపోత్సవాన్ని చేయాలి అని.